జాగ్రత్ సుషుప్తి. నేనెవడను అనేది ఒక యుద్ధం వంటిది. ఆ యుద్ధం విచార మార్గం. ఆ ఆర్తి ఒక జయం పొందాలంటే బలమైన ఆయుధాన్ని ఉపయోగించవలసిందే. అంటే ప్రయత్నం మానకండి అని అర్థం. ముళ్ళను తన్నడం మంచిది కాదు, అంటే విధి నిర్ణయాన్ని వ్యతిరేకించబోనడం మంచిది కాదని అర్థం. అంటే విధి నిర్ణయాన్ని తప్పించలేమని, అలా అని ప్రయత్నం పనికిరాదని కాదు, కానీ మనిషి స్వభావమే అతన్ని ప్రయత్నించమని ప్రేరేపిస్తుంది. మీరు ఇల్లు వదిలి ఎందుకు వచ్చారు అని ఒకరు భగవాన్ అడిగితే ప్రారంభం వల్ల అన్నారు. గీతాచార్యుడు నిష్కామకర్మ ప్రబోధకుడు కృష్ణుడు. కురుపాండవ యుద్ధంలో భీష్ముని సవాలుకు కోపం తెచ్చుకున్నట్లు, ప్రజల దైన్యస్థితి దుఃఖం చూసి బుద్ధుడు బాధపడినట్లు, అప్పులు ఇచ్చేవాళ్లను ఆలయంలో అంగళ్ళు పెట్టి అమ్మేవాళ్లను చూసి యేసుప్రభువు కోప్పడినట్లు చదివినప్పుడు ఎంతటి మహాత్ములైనా ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ప్రజల మధ్య మసలడం వల్ల కొంత కర్మ తప్పదనిపిస్తుంది. భగవాన్ దాన్నే ప్రారంభం అంటారుగావును. కొన్ని రోజుల తర్వాత అలగమ్మ మళ్ళా స్వామిని సమీపించి, పోని అందరినీ క్షమించి అనుగ్రహించినట్లు నన్ను అనుగ్రహించరా నాయనా, నేను నీ దగ్గర ఉండి సేవ చేసుకుంటాను. నేను జీవితంలో చాలా బాధలు పడ్డాను, నా శక్తి అంతా నశించిపోయింది, నిస్సహాయురాలనై నిన్ను అర్థిస్తున్నాను. ఇంకా ప్రపంచంలో తిరగలేను, అందరి ముందు బాధతో దుఃఖంతో తిరగాలని లేదు అన్నది. దానికి స్వామి, అదే నీ సంకల్పమైతే అట్లానే కానీ అన్నారు నెమ్మదిగా. ఆ మాట విని, ఎప్పుడైనా ఇట్లా మాట్లాడుటావట్రా, అంతా మర్చిపోయినావా, అసలు ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను ఎరుగవా అని అడిగింది. చాలా దయకల చూపుతో, ఇప్పటికీ నువ్వు చాలా మారావు, ఇప్పుడెంతో బాగున్నావు, ఇదంతా కేవలం ఉద్రేకం కాకపోతే తత్తరపాటు, అందుకే అడుగుతున్నావు, నేను తెలుసా అని అన్నారు స్వామి. స్వామి అందరి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, కొందరిని ఓదార్చుతూ ఉండటము, సమస్త ప్రాణికోటిని ప్రేమగా చూడటం, చాలా అందమైన దృశ్యాలుగా అదృష్టం పొందిన సంగతులుగా అలగమ్మకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. తన కొడుకు కదా అంతటి మహాత్ముడని ఆమె గర్వపడింది. అందుకేనేమో స్వామి ఆమెను తల్లిగా చేరనివ్వకపోవడం, స్వామి ఆమెతోనే అనైక్యత, ఆమె ఎడల నిరుత్సాహంగా సంబంధ శూన్యంగా ఉండేవారు. అందుచేత ఆమె భరింపరాని వ్యధపడింది. నా కొడుకు నన్ను ఎరగడు, నన్ను తల్లిగా గుర్తించలేదు, నన్ను పరిహాసం చేశాడు, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేశాడంటూ కూలిపోయింది అలగమ్మ. నాగస్వామికి సెలవులు అయిపోయాయి. త్రోవ తప్పిన యాత్రికురాలు మల్లె అలగమ్మ హృదయం భారంగా దిగులుగా నిరాశతో ఇంటికి వెళ్ళింది. స్వామి సన్నిధిలో ఉండి ఏదైనా పని చేయాలంటే అక్కడ ఏ పని లేదు, ఉండేందుకు చోటు లేదు. దారి తప్పి దిగంతం చేరి అంచున నిలబడి మహాశూన్యంలోకి దూకాలని నిర్ణయించుకోవడం వంటి చివరి నిర్ణయంలో ఉంది అలగమ్మ జీవితం. అంటే ఆమె తన జీవితాన్ని అంతమొందించాలనుకుంది, కానీ ఆమె నిర్ణయం నిరాశ, చనిపోవాలనే బలమైన కోరిక కాలంలో కొట్టుకుపోయాయి. అలగమ్మ ఎంతో దుఃఖాన్ని దిగమింగింది, భరించలేని బాధపడింది. తప్పిపోయాడనుకున్న కొడుకును వెతికి పట్టుకుంది, కానీ అతన్ని తిరిగి తన వానినిగా చేసుకోలేకపోయింది. ఆమె ఆశ ప్రయత్నం వ్యర్థమైనాయి. హై స్కూల్లో చదువుకునే 16 ఏళ్ల సామాన్య బాలునికి 1 అరగంట వ్యవధిలో మృత్యు అనుభవం కలగడం, విశ్వరహస్యం గోచరం కావడం, అరుణాచలం అనే మాట మొదటిసారి వినగానే ఆపాదమస్తకం ఆనందంతో తొణికిసలాడడం, ఆవేశంతో నిండిపోవడం, ఎన్నడూ ఎరిగిన ధ్యానం కుదరడం, సమాధి స్థితికి వెళ్లడం, ఉదాసీన భావం, వైరాగ్యం ఏర్పడడం వంటి అద్భుత సంఘటనలన్నీ వెంకట్రామన్ విషయంలో వెంట వెంటనే జరగడం చూస్తే అదంతా అగోచరమైన ఒక దివ్యశక్తి ప్రేరణ అనక తప్పదు. వెంకట్రామన్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదేమో. ఏం జరిగిందో ఆయన చెప్పరు, అది కేవలం వారి స్వానుభవం. దాన్ని మాటల్లో వర్ణించడం బహు కష్టం. వారు వర్ణించి వివరించి చెప్పినా అర్థం చేసుకోవడం, నిజ జీవితానికి అన్వయించుకోవడం మరీ కష్టం. స్వామి అరుణాచలం వచ్చిన మొదట్లో దేహాన్ని, ప్రపంచాన్ని పూర్తిగా ఉపేక్ష చేశారు. తన వరకు వచ్చిన పదార్థాలనే ఒక పిడికెడు మాత్రమే తినేవారు. ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చునేవారు. స్వామి ఆ రోజులను వర్ణిస్తూ, నేను పరమానందంలో మునిగి ఉన్న సమయంలో ఒక్కోసారి కళ్ళు తెరిచేవాణ్ణి, అది ఉదయమో సాయంత్రమో తెలిసేది కాదు, క్రమంగా ఆ స్థితి పోయి మామూలు స్థితికి వచ్చాను అన్నారు. కానీ ఆ స్థితినే కొందరు తపస్సు అన్నారు. ఆయన మాట్లాడకపోతే మౌనవ్రతం అన్నారు, ఆయన తినకపోతే ఉపవాసం అన్నారు. నిజంగానే మేల్కొన్న వారికి, అసలు సత్యం తెలుసుకున్న వారికి ఇంకా ప్రత్యేకంగా చేయవలసిన సాధనలంటూ ఏముంటాయి? మాట్లాడవలసిన అవసరం లేక మాట్లాడలేదు అంతే. అదే కాక ఏకాంత వాసనలో మౌనం విధిగా ఉంటుంది కదా, మౌనం కలతల నుంచి ఒక కవచం అన్నారు భగవాన్ ఒకసారి. స్వామి అన్నింటికీ పూర్తి ఎరుకలో ఉన్నా స్వామి ఎరుకలో లేరు అనేవారు కొందరు. స్వామి స్థితి జాగృత్ సుషుప్తి,
దానికి నిదర్శనం నిరంతరం ఆనందం పొంగిపొరడం, అనుభవం తేటగా ఉండడం. అది నిద్రావస్థకు భిన్నమైన స్థితి, అదే అసలైన స్థితి. ఆ స్థితిలో ప్రాణ మనోక్రియలు నష్టమై ఇంకెప్పటికీ తలెత్తవు. ఎవరైనా సహజ సమాధి స్థితిలో ఉన్నారంటే వారు తమతో తాము సమాధానపడిన వారనే అర్థం. వారు ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఏం వింటున్నా నిశ్చలంగా, శాంతంగా, నెమ్మదిగా ఉంటారు. వారికి ఆరాటాలు, కలతలు, కలవరాలు, కలకలాలు, ఆతృతలు, చింతలు, విచారాలు, వ్యసనాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ స్థితిలో తమకు విడిగా బయట ఏమీ లేదని, తాము వాస్తవమైన అంతరంగికమైన అసలు నేనుతో కదలాడుతున్నామనే గమనికలో ఉంటారు. ప్రతిదీ ఏదో ఒక అతీత శక్తి చేత నడపబడుతోందనుకుంటారు. ఆ శక్తికి సదా ఎరుకలో ఉండి అన్నింటితో కలిసిన వారు కదులుతారు. అది వెంకట్రామన్ వంటి వారి జీవితం ద్వారా గ్రహించవలసిన సంగతి. విషయాలను గ్రహించేటప్పుడు కూడా స్థిరమైన ఏకాకార బుద్ధే సహజ స్థితి. విషయాల్ని గ్రహింపనప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది. కేవలం నిర్వికల్ప సమాధి స్థితిలోకి మనసు జారినప్పుడు హృదయం తెరుచుకుంటుంది. హృదయం అంటే ఇక్కడ జ్ఞాననేత్రం. అదే ఆత్మ. అది పదార్థం కాదు. దాని అవతరణ మేధస్సులో. అది సూదిరంధ్రం కన్నా సూక్ష్మం. అదెప్పుడు మూసే ఉంటుంది. పరిమితమైన బిందువు అపరిమితమైన అనంత సాగర గర్భంలో కలిసినట్లు మనసు హృదయంలో కలవడాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఆ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులు నిశ్చేతనాలై ఉంటాయి. ఎటువంటి విషయాల్ని గ్రహించని స్థితి అది. విజృంభించే మనసును బలవంతంగా అణచి సమాధినిష్ఠులై ఉండటమే నిర్వికల్ప సమాధి. ఆ స్థితిలో మనస్సు తాత్కాలికంగా ఆత్మ లోతుల్లో నీళ్లతో నిండిన బకెట్ వెనుతిరిగి ఆ నూతి నీళ్లల్లో మునిగినట్లు మునుగుతుంది. నీళ్లు నీళ్లల్లో కలుస్తాయి. బకెట్లోని నీరు మనస్సు. ఆ నీరు కూడా నూతి నీరే. నువ్వు ఆత్మ. మనసు వెనుతిరిగి ఆత్మలో కలిసిపోవడం. కానీ తాడు బకెట్ కలిసినది మాత్రం అహం. అది ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది, ఏ క్షణంలో అయినా బకెట్ను నూతి నీళ్లలోంచి బయటికి లాగడానికి. మనోవిజృంభణ లేక మానసిక ప్రవృత్తులు అనే తాడు బకెట్ను గట్టిగా పట్టుకుని వేళ్లాడుతూ ఉంటుంది. అన్నింటికంటే ఉన్నతమైనది సహజ సమాధి. అది అంతిమ స్థితి. అది పవిత్రమైనది. అది ఎడతెగని చైతన్య స్రవంతి. అది మనోదేహ పరిధుల్ని దాటి ప్రవహిస్తుంది. ప్రపంచాన్ని, మనసుని, దేహాన్ని పూర్తిగా ఏకకాలంలో ఉపయోగించుకుంటూ సాగుతుంది. అదే సమస్థితి. అదే సమగ్రమైన ఐకమత్యంతో కూడిన స్థితి. అది ఆనందానుభవానికి కూడా అందని స్థితి. ఆ స్థితిని నదీ జలం సాగర గర్భం చేరడం వలె ఉంటుందని వర్ణించారు స్వామి. ఆ స్థితిలో అహం తన సమస్త హద్దుల్ని ఒకేసారి అతిక్రమించి ఆత్మలో కలిసిపోతుంది. అది తిరుగులేని స్వేచ్ఛ, స్వచ్ఛమైన చైతన్యం. ఆ స్థితి ఏమిటో ఎవరికీ తెలియదు, ఆ స్థితిని అందుకున్న వారికి తప్ప. కానీ ఆ స్థితిని చేరిన వారు చెప్పిన దాన్ని బట్టి ఇతరులు కొంతవరకే గ్రహించగలుగుతారు. సహజ స్థితే నిరహంకార స్థితి. అది ఉత్తమ స్థితి. జీవిత సమస్యలన్నింటినీ అధిగమించిన స్థితి. అది చేరిన వారి జీవన యాత్ర అంతమైనట్లే. ఆ తర్వాత వారు చేయవలసిన సాధనలు కానీ, అందుకోవలసిన చేరుకోవలసిన స్థితులు కానీ ఏమీ ఉండవు. స్వామి అటువంటి స్థితిని అందుకున్నారు. మృత్యు అనుభవంతో వెంకట్రామన్కి పూర్తిగా దేహాత్మ బుద్ధి తొలగిపోయింది. అప్పటి నుంచి ఆయనకు మనసు, దేహం, ప్రపంచం ఏది పట్టలేదు. అంటే అవి అన్నీ ఉండి వాటి ద్వారా జరిగే పనులు ఆయన్ని కలవరపరచలేదు. ఆయన తిరువన్నామలై వచ్చి అయ్యంగులం కొలంలో చివరి మెట్టు మీద నిలబడి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా అన్నీ ఆ నీళ్లల్లో వదిలినదే ఆయన జీవనయాత్రలో మొదటి మెట్టు. అసలు ఉన్నది ఆ మెట్టు ఒక్కటే. అటువంటి సహజ స్థితిని పొందేందుకు మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. అహం పోయిన క్షణంలో ఉండేదే ఆ స్థితి. స్థితిలో ఉన్నవారు నిశ్చలంగా ఉంటారు. ఏ పని చేస్తున్నా శాంతంగా, ప్రశాంతంగా ఉంటారు. వారికి ఏ తొందరలు, ఆరాటాలు, ఆందోళనలు, జాగ్రత్తలు ఉండవు. అటువంటి పరమోన్నత స్థితిని ఏ ఆశా ప్రయత్నం లేకుండా అందుకున్నవారు స్వామి. అటువంటి స్వామి తిరిగి బాహ్య ప్రపంచంలో కలిసిపోతున్నారన్నది కేవలం బాహ్యంగా కనిపించినా అది వాస్తవం కాదు. అటువంటి వారికి స్వామి తిరిగి బాహ్య ప్రపంచంలో కలిసిపోతున్నారనే సందేహం కలగడానికి అవకాశం లేకపోలేదు. ఆయన పూర్వం మాదిరిగా కాక రోజు ఒకే వేళకు భోజనం చేయడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం, కొన్నిసార్లు మాట్లాడడం, భక్తులకు సమాధానాలు ఇవ్వడం, తరచూ మకాములు మార్చడం, భక్తులు సేవకులు ఏర్పడడం, భిక్షాటన చేయడం, గ్రంథాలు చదివి ఇతరులకు చెప్పడం వంటి సంగతుల్ని ఆధారంగా తీసుకుని స్వామి లోక వ్యవహారాల్లోకి దిగబడుతున్నారనడంలో అన్యాయం లేదు. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి ఈ ప్రపంచం ప్రపంచపరంగా అసత్యం, ఆత్మపరంగా సత్యం. ఎందుకంటే అంతా ఆత్మే. మనసు అంతర్ముఖం కావడమే ఆత్మ. అది బాహ్యముఖమైతే అహం అవుతుంది. కానీ ఆ మనసుకు ఆత్మ నుంచి విడిగా ఉనికి లేదు.
మనసు లేకుండా ఆత్మకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆత్మ లేనిది మనసుకు తావులేదు. కానీ విచారణ చేసేది అహం మాత్రమే. విచారణ ఫలితంగా ఆ అహం మునిగిపోయి ఆత్మే మిగులుతుంది. ఏదైనా మనసు, అహం, ప్రపంచం అన్ని ఆత్మకు పర్యాయ పదాలు. అందుచేత స్వామి ఎప్పుడూ ఏకత్వాన్నే బోధించారు. ఆ ఏకత్వంలో ఏమీ ఉండదు, ఏమీ మిగలదు. అదే అందరికీ జీవిత లక్ష్యం కావాలంటారు భగవాన్. ఒకసారి స్వామి, జ్ఞాన విషయంలో అహం ఉన్నా అది పైకి లేచినా అది కేవలం బాహ్యంగానే, అది నామమాత్రంగానే. వారు సదా మూలం మీదనే దృష్టి ఉంచుతారు. వారిలోని అహం ఎవరికి ఎప్పుడూ ఎటువంటి హాని చేయదు. కాలి బూడిద అయిన తాడు మాదిరిగా అది దేన్ని బంధించజాలదు అన్నారు. ఇవన్నీ చూస్తే స్వామి తన ప్రారంభ కర్మను పరిపూర్తి చేసుకోవడం కోసం తిరిగి మామూలు లోకంలో ప్రవేశించారనిపిస్తుంది. అది ప్రజలపైన, సమస్త జీవకోటి మీద ప్రేమ వల్లనే. అంతకన్నా వారికి మరో ఉద్దేశ్యం ఉండదు. అసలు తపస్సు, కర్మ ఉద్దేశించడానికి వారికి మనసు ఉంటేగా. అందుచేత ఆయన చేసింది కాదేమో.